ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఆ ప్రాంతాన్ని జనసేనకు అప్పగించి తెలుగుదేశం పార్టీ తన కేడర్కే అన్యాయం చేసే రీతిలో వ్యవహరిస్తుందా అన్న ప్రశ్న వినిపిస్తోంది. ఇప్పటివరకు కేటాయించిన నామినేటెడ్ పోస్టుల తీరు అందుకు తగ్గట్టుగా ఉందన్న విమర్శలున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక అసెంబ్లీ స్థానాలున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 19కి 19 స్థానాలు కూటమి ఖాతాలో పడ్డాయి. ఈ నియోజకవర్గాల్లో కూడా సహజంగానే కాపు నేతలకు అత్యధికంగా అవకాశం వచ్చింది. ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల్లో కూడా కాపులకే ఛాన్స్ ఇస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తుంది. ఇప్పటివరకు కేటాయించిన చైర్మన్లు కీలకమైన పదవులు పరిశీలిస్తే 9 పోస్టులు ఇస్తే అందులో 5 కాపులకు దక్కాయి. ముఖ్యంగా కాకినాడ, అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు, దాంతోపాటుగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో సానా సతీష్కి, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకి, ఇట్లా సివిల్ సప్లైస్ కార్పొరేషన్తో కలుపుకుంటే 5 పోస్టులు కాపులకు దక్కాయి. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బ్రాహ్మణుడైన చాగంటి కోటేశ్వరరావుకి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హోదాలో కేబినెట్ ర్యాంక్ దక్కింది. ఇక రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రుడా కోసం కమ్మ కులస్థుడైన బొడ్డు వెంకటరమణ చౌదరికి అవకాశం ఇచ్చారు. ఇక ప్రభుత్వ విప్పుల కోటాలో క్షత్రియుడైన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చుబాబుకి ఛాన్స్ వచ్చింది. ఇక మొత్తంగా చూస్తే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏకైక నామినేటెడ్ పోస్ట్ బీసీలకు దక్కిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రభుత్వ విప్పు పదవి యనమల దివ్యకు కేటాయించారు. ఇక మిగిలిన కులాలకు తగినటువంటి ప్రాధాన్యత దక్కలేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. ముఖ్యంగా శెట్టి బలిజ కులాలకు సంబంధించినటువంటి అత్యధికులున్న తూర్పుగోదావరి జిల్లాలో ఆ కులానికి అవసరమైన స్థాయిలో ప్రాధాన్యత లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఆ జిల్లాలో ఉన్నటువంటి మంత్రి పదవుల్లో 2 దక్కితే, 1 కాపు కోటాలో పవన్ కళ్యాణ్ను, 2 శెట్టిబలిజ కోటాలో వాసనశెట్టి సుభాష్ దక్కించుకున్నారు. కానీ నామినేటెడ్ పోస్టుల విషయానికి వచ్చేసరికి శెట్టిబలిజకు అవసరమైనటువంటి రీతిలో ప్రాధాన్యత లేదన్న అభిప్రాయం ఉంది. ఇక మత్స్యకారులకైతే అసలు ప్రాధాన్యత దక్కలేదన్న వాదన వినిపిస్తుంది. ఇలా కీలకమైనటువంటి బీసీ కులాల్లో అవసరమైనంత మేరకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న వాదన వినిపిస్తుంది. ఇదే తెలుగుదేశం పార్టీకి చేటు తెచ్చే అంశంగా అంతా భావిస్తున్నారు. వాస్తవానికి గోదావరి జిల్లాల్లో కూడా తెలుగుదేశం పార్టీ వెనక బీసీ కులాలు అత్యధికంగా ర్యాలీ అవుతూ ఉంటారు. మొన్నటి ఎన్నికల్లో అయితే పూర్తిగా బీసీలు తెలుగుదేశం పక్షాన నిలబడిన అనుభవం ఉంది. అలాంటి నేపథ్యంలో బీసీ నేతలకు, తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నటువంటి నాయకులకు కూడా అన్యాయం జరిగేలా ఈ నామినేటెడ్ పోస్టుల కేటాయింపు ఉందన్న వాదన బయలుదేరింది. ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది, తెలుగుదేశం పార్టీలో ఉన్న బీసీ నేతల అసంతృప్తిని ఎంతవరకు పెంచుతుంది అన్నది కీలకమైన అంశం. ఇప్పటికే దాదాపు ముఖ్యమైనటువంటి నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి అయిపోయింది. దాంతో ఇప్పుడు బయలుదేరినటువంటి అసంతృప్తి జ్వాలల్ని ఆ పార్టీ అధిష్టానం ఎలా కంట్రోల్ చేస్తుంది, మొత్తంగా కాపులకే ప్రాధాన్యత ఇస్తూ జనసేనకే పెద్దపీట వేస్తూ తెలుగుదేశం పార్టీ నమ్ముకున్నటువంటి బీసీలకు ఎటువంటి ప్రాధాన్యత దక్కడం లేదన్న అభిప్రాయాన్ని ఏ రకంగా కౌంటర్ చేస్తుంది అన్నది కీలకమైన అంశం. బీసీలు బలం లేకుండా గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ మనుగడ కష్టమన్నది అంగీకరించాల్సినటువంటి విషయం. కాపులంతా జనసేన వైపు ర్యాలీ అవుతుంటే, ఎస్సీలు వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపుతుంటే బీసీల బలం లేకుండా తెలుగుదేశం పార్టీ గట్టెక్కడం కష్టమవుతుంది. అలాంటి సమయంలో బీసీలు టీడీపీ వెనకాల నిలబడినటువంటి సమయంలో కూడా బీసీలకు తగినటువంటి అవకాశాలు రావడం లేదన్న అభిప్రాయం బలపడుతుండడం కీలకమైనటువంటి పరిణామంగా మారబోతుంది. దీన్ని ఆ పార్టీ అధిష్టానం ఎలా సర్దుబాటు చేస్తుందో చూడాల్సినటువంటి విషయం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.